ఏ ఎండకా గొడుగు పట్టడంలో చంద్రబాబు నాయుడిని మించిన వారు లేరు. సమయానుకూలంగా ఆయన తన పాలసీలను మార్చేసుకుంటూ ఉంటారు. 2019 మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు గాను నల్ల జెండాలు నల్ల బెలూన్లతో నిరసన తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తాను కూడా నల్ల చొక్కాతో నిరసన తెలుపుతానని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా దేశమంతా తిరిగి ప్రచారం చేశారు. అయితే కేంద్రంలో మోదీ మళ్లీ ప్రధానయ్యారు. ఇక్కడ మాత్రం చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. వెంటనే నాలుక మడతేశారు. అప్పటినుంచి మోదీని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. కప్పం కింద 4 టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించారు. ఇప్పుడు విషయమేంటంటే ప్రధానమంత్రి మోదీ మళ్లీ విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 11 విశాఖకు చేరుకుని రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 12వ తేదీన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ పర్యటనలో 10,475 కోట్ల రూపాయల విలువైన పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు, ఉత్తరాంధ్రలో పలు కేంద్ర ప్రభుత్వ రహదారుల నిర్మాణం, గెయిల్ పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని పర్యటనను నిరసించిన చంద్రబాబు ఇప్పుడేం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏపీకి ఇచ్చిన హామీలు కేంద్రం ఇప్పటికీ నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఎప్పుడో అటకెక్కింది. రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై మోదీని చంద్రబాబు ప్రశ్నిస్తారా? నల్ల బెలూన్లు నల్ల జెండాలు ఎగరవేస్తారా? ఆయనకంత ధైర్యం లేదు. సీఎం జగన్ కేంద్రానికి లొంగిపోయారని తరచూ ప్రశ్నించే చంద్రబాబు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మోదీని నిలదేస్తారా అంటే ఆయనకు అంత సీన్ లేదంటున్నారు బాబు గురించి తెలిసిన వాళ్ళు.